పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కేంద్రంలో అంగన్వాడీలకు అక్రమ అరెస్టులు ఆపాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పేడారపు భాస్కరరావు మాట్లాడుతూ, అంగన్వాడీలు న్యాయమైన కోర్కెలు తీర్చాలని, చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన మహిళల కార్యకర్తలను ఆయాలను అరెస్టులు చేయడం ఈ ప్రభుత్వానికి తగదని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారికి మద్దతు పలుకుతూ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు దుర్గ చూడామణి, జిల్లా కమిటీ సభ్యురాలు డి సూర్యకళ, జిల్లా కమిటీ సభ్యులు సూర్యారావు, ఏసీసీటీ నాయకులు టి నాగరాజు, ఆశా వర్కర్లు ఆయాలు పాల్గొన్నారు. అలాగే కార్మికులు అనేకమైనటువంటి రంగాల్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మెడల వంచి ఇంటి పంపించే రోజులు దగ్గర పడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అంగన్వాడి పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలం ఈరోజు సిపిఐఎం లిబరేషన్ పార్టీ స్థానిక వీరఘట్టం ఆఫీసులో మీడియా ముందు మేము ఈ ప్రెస్ నోట్ ఉంది విడుదల చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు ఏవైతే మీరు ఈ నిర్బంధకరమైనటువంటి చట్టాలని తీసుకువచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని విరమించుకొని జగనన్న చెప్తామనే బాట అంగన్వాడి కార్యకర్తలు పెడితే వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే అడ్డుకొని అరెస్టు చేయడం అమానుష్యం, చాలా బాధాకరమైన పరిస్థితి. మేము పూర్తి స్థాయిలో మా సిపిఐఎం లిబరేషన్ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఆశా వర్కర్లు అందరూ కలిపి మా సిపిఐఎం పార్టీ తరఫున పూర్తి స్థాయి అంగన్వాడి కార్యకర్తలకు మా మద్దతు తెలియజేస్తున్నాం. పోలీసు వారికి కూడా మేము ముఖ్య విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే రేపు రానున్న రోజుల్లో మీకు కూడా ఈ పరిస్థితులు వస్తాయి. మీకోసం కూడా మేము పోరాటాలు చేయాలి.